ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన టెండర్ల ఖరారు అంశం ఆలస్యం కావడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దాదాపు 49 మంది ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకుని పనులు చేయించేందుకు ఈ నెల 12న టెండర్లను ఆహ్వానించారు. 18న ఈ ప్రక్రియ పూర్తయింది. పీడబ్ల్యూఎస్ స్కీమ్ సంబంధించి 18 మంది, శానిటేషన్ పనులకు సంబంధించి 24 మంది, వీధి దీపాల నిర్వహణకు సంబంధించి 5 మంది, కంప్యూటర్ ఆపరేటర్లుగా 2 కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించుకునేందుకు ఈ టెండర్లను నిర్వహించారు. మార్చి 1 నుంచి కొత్త కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేయాలని, అయితే 18న ఈ టెండర్ వ్యవహారం ముగిసినా ఇప్పటిదాకా టెండర్ ఖరారు చేయకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తపల్లె పంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగుల టెండర్లకు సంబంధించి పోటాపోటీ టెండర్లు పడ్డాయి. అయితే కొందరు అధికారులు నిబంధనలకు అనుగుణంగా కాకుండా ఒకరికి అనుగుణంగా వ్యవహరించేందుకే టెండర్ల ఖరారు అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని మాజీ ఉప మండలాధ్యక్షులు ఎం రాజారామరెడ్డి ఆరోపిస్తున్నారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ విషయంలో జాప్యం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. టెండర్ల కాలపరిమితి ముగిసేందుకు 10 రోజుల ముందే టెండర్లు పూర్తయినా ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు టెండర్ల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి సకాలంలో తీసుకువెళ్లలేదని, టెండర్లు నిర్వహించేందుకు సిద్ధమై ఆకర్షణలో చెప్పారన్న ఆరోపణలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ప్రాధాన్యమున్న కొత్తపల్లె పంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగుల టెండర్ ఖరారు విషయంలో చివరి నిమిషంలో ప్రకటించాలన్న నిర్ణయం కాస్త వివాదానికి దారితీసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందులో ఏమైనా తప్పులు దొర్లితే ప్రశ్నించేందుకు వీలు లేకుండా చేసేందుకే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొత్త టెండర్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనులు ప్రారంభించడానికి కొద్ది గంటలే సమయం ఉన్నా సంబంధిత అధికారులు టెండర్ ఖరారు ఉత్తర్వులు ఇవ్వకపోవడం వెనుక రాజకీయంగా ఒక వర్గాన్ని చెడ్డ చేసే ధోరణి కనిపిస్తుందని మాజీ ఉప మండలాధ్యక్షుడు ఎం రాజారామరెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పంచాయతీ అధికారులు, ప్రత్యేక అధికారి, పంచాయతీ ఉన్నతాధికారుల దృష్టి సారించి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.